ఎల్లప్పుడు మీ బహుజన న్యూస్ బోధించు సమీకరించు పోరాడు. ఈ రోజు యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆత్మకూరు మండల కేంద్రంలోని జరిగినటువంటి ప్రెస్ మీట్ లో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేష్, బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా పర్యటనలో భాగంగా 20న సాయంత్రం 4 గంటలకు ఆత్మకూరులో ర్యాలీ, రోడ్ షో, 21వ రోజున ఉదయం బొమ్మల రామారం, సాయంత్రం 4 గంటలకు గుండాల, 22వ రోజున భువనగిరిలోని నామినేషన్, 27వ రోజున ఉదయం 9 గంటలకు దుర్గపల్లి, సాయంత్రం 6 గంటలకు ఆలేరు, 28వ రోజున ఉదయం 9 గంటలకు రాజాపేట, సాయంత్రం 4 గంటలకు మూటకొండూరు, అలాగే 29వ రోజున సాయంత్రం 6 గంటలకు యాదగిరిగుట్ట పట్టణ కేంద్రంలో ఎన్నికల ప్రచారం చేయనున్నారు. తదనంతరం వారు మాట్లాడారు. ముందుగా రోడ్ షో ద్వారా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కామె మల్లేష్ గారు ప్రచారానికి బయలుదేరుతా ఉన్నారు. మన నియోజకవర్గంలో ఆత్మకూరు నుంచే ఈ రోడ్ షోలను మొదలు పెట్టబోతా ఉన్నాం. రేపు సాయంత్రం 4 గంటలకి ఆత్మకూరు మండల హెడ్ క్వార్టర్లో మెయిన్ రోడ్ నుంచి శివాలయం వరకు మరి రోడ్ షో అనేది ఉంటుంది. దాదాపు 4000 మంది ఈ రోడ్ షోలో పాల్గొంటారు. ఆ విధంగా మరి సమాచారం కార్యకర్తలకు అందజేసి రేపటి కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఎన్నికల సందర్భంగా మరి అనేక పార్టీలు ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. గెలుపోటలు అంటే ఈ సహజం. ఎన్నికలు అన్నప్పుడు ఒకసారి గెలుస్తారు, ఒకసారి ఓడతారు. అంత మాత్రాన గెలిచిన వాళ్ళు దేవుళ్ళు, ఓడిన వాళ్ళు దయ్యాలు భూతాలు అయితే కాదు కదా. ఎట్లా పడితే అట్లా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు మేము ఎవరిని కూడా విమర్శించి తలుచుకోలే, కానీ ఒక మాట అయితే అడగదలుచుకున్నాం. కాంగ్రెస్ పార్టీ ఏమని ఓటు అడగడానికి ఎన్నికల్లోకి వస్తారని మేము అడుగుతా ఉన్నాం. ఏ ముఖం పెట్టుకొని ఈరోజు ప్రజల దగ్గరికి వచ్చి మీరు ఓటు అడుగుతారని మేము అడుగుతా ఉన్నాం. అసెంబ్లీ ఎన్నికలకు ముందు మీరు చేసిన వాగ్దానాలలో ఒక్క వాగ్దానమైనా నిలబెట్టుకున్నారా? నేను చేసినాను నా కోటేయమని ఏ ధైర్యంతో మీరు ఈరోజు ఓటు అడగడానికి ప్రజల్లోకి వస్తున్నారని నేను అడుగుతా ఉన్నాను. డిసెంబర్ 9 నేను ప్రమాణ స్వీకారం చేస్తా. మొట్టమొదటి ఫైలు 2 లక్షల రుణమాఫీ సంతకం పెడతా. మీరెవరైనా బ్యాంకు పోయి అప్పు తెచ్చుకునే వాళ్ళు ఉంటే వెంటనే పోండి, ఉరకండి, బ్యాంకుకి వెళ్ళండి, 2 లక్షలు రుణం తెచ్చుకోండి, నేను రుణమాఫీ చేస్తా అని చెప్పిన ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి చేశారా, చేశామని చెప్పి ప్రజల్ని ఓటు అడుగుతారా, రైతుల్ని ఓటు అడుగుతారా అని అడుగుతా ఉన్నాం. రెండవది, బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు ఎకరానికి 10,000 రూపాయల రైతు బంధు ఇస్తున్నప్పుడు నేను 15,000 ఇస్తా అని చెప్పి చెప్పారు. మరి 15,000 ఇచ్చారా? మీరు 15,000 ఇవ్వకపోగా బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు డబ్బులను విడుదల చేసింది. విడుదల చేసినప్పటికీ ఆ డబ్బుల్ని ఫ్రీజ్ చేసి రైతులకు అందకుండా చేసి ఈరోజు రైతుల పెట్టుబడి సాయం పథకం ఏదైతుందో ఆ పథకాన్ని రైతులకు అందకుండా చేసినందుకు మీకు ఓటేయాలా ప్రజలను అడుగుతా ఉన్నాను. ఇప్పటికే పంట నష్టం జరిగి వర్షాలు లేక భూమిలో నీళ్లు లేక పంటలు ఎండిపోయి రైతులు నష్టపోతున్నారు ఒకవైపు, ఇంకోవైపు వడగండ్ల వానలు, అకాల వర్షాల వల్ల కూడా పంటలు నష్టపోతా ఉన్నాయి. ఒక్కసారంటే ఒక్కసారి కూడా ఆ రైతుల్ని పలకరించలేదు. స్థానిక మంత్రులు గాని మిగతా ప్రజాప్రతినిధులు గాని ఒక్కసారంటే ఒక్కసారి రైతుల్ని పలకరించింది లేదు, పరామర్శించింది లేదు. కనీసం వాళ్ళకి ఎలాంటి సాయం అందుతాలో కూడా మరి ప్రభుత్వం ప్రకటించింది లేదు. రైతుల్ని ఆదుకోని ప్రభుత్వం ఈరోజు ఏమని వచ్చి రైతుల్ని ఓటు అడుగుతారు అని మేము అడుగుతా ఉన్నాం. ప్రతి సంవత్సరం అంటే ప్రతి యాసంగి పంట మార్చి నెలలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ముందే కొనేది, ముందుగానే గన్ని బ్యాగులు తెచ్చుకొని అప్పటి మా మంత్రివర్యులు మార్చిలో కొనాలంటే డిసెంబర్లోనే వారు మరి ఉత్తరప్రదేశ్ పోయి, ఉత్తరప్రదేశ మధ్యప్రదేశ
కలకత్తా పోయి ముందే గన్ని బ్యాగ్స్ ఎక్కడెక్కడ మనం సేకరించగలుగుతాము, ఏ విధంగా ఎంత అవసరం పడితేనో లెక్కలతో పోయి ముందేగానే గన్ని బ్యాగ్స్ తెప్పించి ఇక్కడ ఎక్కడ కూడా రైతులకు ఇబ్బంది కాకుండా ప్యాడీ పర్చేసింగ్ సెంటర్లలో మరి వరి కొనుగోలు కేంద్రాల్లో ఏర్పాటు చేసి రైతులకు ఇబ్బంది లేకుండా చూసుకుంది అప్పటి ప్రభుత్వం. ఈ రోజు ప్రభుత్వం పేరుకే పేపర్ మీద మాత్రమే వరి కొనుగోలు కేంద్రాలు, కానీ చేతల్లో మాత్రం వరి కొనటం లేదు. భయపడతా ఉన్నారు, ఎక్కడ వర్షాలు వస్తాయో, ఎక్కడ మా వరి పంట మొలకెత్తుతో అనే భయంతోని అక్కడ కూర్చుంటా ఉన్నారు. రైతు ఏడిస్తే రాజ్యం నిలవదనే నానుడి ఉన్నది. మరి ఈ విధంగా రైతుల్ని బాధ పెట్టే ప్రభుత్వం ఇక్కడి తెలంగాణ రైతులకు అవసరమా అని నేను అడుగుతా ఉన్నాను. ఏ ముఖం పెట్టుకొని తెలంగాణ రైతుల దగ్గరకు వచ్చి మీరు ఓటు అడుగుతారని చెప్పి ఈరోజు మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఎన్ని అబద్ధాలు, మహిళా సంక్షేమం అన్నారు, మహాలక్ష్మి పథకం అన్నారు, గెలిస్తే నెలకు 2500 రూపాయలు ఇస్తానన్నారు. ఏ ఒక్క మహిళకైనా ఇచ్చినారా? నీకు ఇచ్చినా అని చెప్పి ఓటు అడుగుతారా? నీకు ఇచ్చినా అని చెప్పి ఓటు అడుగుతారా? గ్యాస్ 500కే అందిస్తానన్నారు. ఎంతమంది మహిళలకు, ఎన్ని కుటుంబాలకు మీరు గ్యాస్ 500కి ఇచ్చినారు? ఈ విధంగా మాయమాటలు చెప్పి మహిళల ఓట్లు వేయించుకున్నారు. ఆడపిల్ల పెళ్లి చేస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం 100,000 రూపాయలు మాత్రమే ఇస్తుంది, నేను తులం బంగారం కూడా ఇస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఈరోజు సీఎంగా గద్దెనెక్కిన తర్వాత ఆడపిల్లల ముచ్చటే మర్చిపోయినారు. తల్లిదండ్రుల్ని మోసం చేసి ఓట్లు వేయించుకున్న రేవంత్ రెడ్డి గారు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఏ ముఖం పెట్టుకొని ప్రజల్లోకి వచ్చి మీరు ఓటు అడుగుతారని మేము అడుగుతా ఉన్నాం. దళిత బంధు 136,000 కుటుంబాలకు దళిత బంధు యొక్క నిధులు జమ చేస్తే ఆ నిధుల్ని కూడా మళ్లించినారు, ఫ్రీజ్ చేసేసినారు. ఆ ఖాతాని ఫ్రీజ్ చేసేసి దళిత బంధు అందకుండా ఈరోజు దళిత కుటుంబాలకు అన్యాయం చేస్తా ఉన్నారు. మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, ఏవైతే ఎంత నిధులైతే దళిత బంధు కోసం కేటాయించి మరి అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయినాయో వాటన్నిటిని కూడా మీరు చేసిన ఫ్రీజింగ్ని ఎత్తివేసి వెంట వెంటనే దళిత కుటుంబాలకు అందజేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అడుగడుగున అబద్ధాలు, ఎంతసేపు మేమేం చేస్తాం ప్రజలకనే ఆలోచన కాదు, అభివృద్ధి మీద ఆలోచన లేదు, సంక్షేమం మీద ఆలోచన లేదు. పోయిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం బాగా చేయలే అప్పులు చేసిపోయింది, నిధులు లేవు, కాళేశ్వరం ప్రాజెక్టు డ్యామేజ్ చేసింది, అది చేసింది, ఇది చేసింది అని చెప్పి కాలయాపన చేస్తున్నారు తప్ప ప్రజలకు కావాల్సిన అవసరాల మీద ఈ ప్రభుత్వానికి ఏమాత్రం కూడా దృష్టి లేదు. మరి అట్లాంటి పార్టీ ఈరోజు ప్రజల్లోకి వచ్చి ఓటు ఎట్లా అడుగుతారని నేను అడుగుతున్నాను. ప్రజలు మేలుకుంటున్నారు, సాగునీళ్ళ కష్టాలు ఎదుర్కొంటున్నారు, కరెంటు కోతలు ఎదుర్కొంటున్నారు. ఈ మధ్యన రైతులు కూడా ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. పూర్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఎలాంటి పరిస్థితులు ఈ ప్రాంతంలో ఉండేవో మళ్ళీ అలాంటి పరిస్థితులే ఈ ప్రాంతానికి దాపురిస్తున్నాయి. ప్రజలకు తెలిసి వస్తా ఉంది, కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే అప్పుడైనా ఇప్పుడైనా మా బతుకులు ఇంతే ఉంటాయి, మా బతుకులు ఆగమైపోతాయి అని చెప్పి ఈరోజు ప్రజలు ఆలోచిస్తా ఉన్నారు. తప్పకుండా ప్రజల్ని మమకం చేస్తాం. ఎట్లయితే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఊరూరు తిరిగి ప్రజలకు అవగాహన కల్పించి ఒక్క తాటి మీద తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఈ గులాబీ జెండానే మళ్ళీ ప్రజల్ని ఒక్క తాటి మీద తీసుకొచ్చి అబద్ధాలాడి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పే విధంగా మా పనితీరు ఉంటది. రేపు మా గురించి మాట్లాడే వాళ్ళు ఎవరు ఉండరు, మా తెలంగాణ ప్రజల గురించి మాట్లాడే వాళ్ళు ఎవరు ఉండరు. అటు బీజేపీ మా గురించి ఆలోచించలేదు, ఇక ముందు కూడా భవిష్యత్తులో ఆలోచిస్తుందనే అవకాశం కూడా లేదు. బీజేపీ పార్టీ తెలంగాణకు చేసిన అన్యాయం అంతా ఇంత కాదు, ఆ బీజేపీ పార్టీ గురించి మాట్లాడడం కూడా అనవసరం. ఏ ఒక్క రంగంలో కూడా మరి తెలంగాణ ప్రాంతానికి వాళ్ళు
నిధులు సమకూర్చలేదు, సంక్షేమం గురించి ఆలోచించలేదు, అభివృద్ధి కూడా గురించి కూడా ఆలోచించలేదు. ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే వాళ్ళకు అధికారం కావాలి తప్ప ప్రజల్ని మోసం చేసి ఓట్లు వేయించుకొని అధికారం కావాలి తప్ప ప్రజలకు ఏం కావాలనో ఆలోచించే పార్టీ కాంగ్రెస్ పార్టీ కానే కాదు. తిప్పి తిప్పి కొడితే దేశం మొత్తంలో 5 రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఈరోజు ఒక కూటమి ఏర్పాటు చేసుకొని మేము భారతదేశాన్ని ఏలాలని చూస్తున్నా కాంగ్రెస్ పార్టీకి వాస్తవంగా చెప్పాలంటే ఎక్కడ కూడా బలం లేదు. రెండోది, ఒక బీఆర్ఎస్ పార్టీ మాత్రమే తన గొంతును వినిపించగలుగుతుంది తెలంగాణ అభివృద్ధి కోసం. అందుకే ప్రజలు బీఆర్ఎస్ వైపు ఉంటారు. వాళ్ళు ఉండే విధంగా మేము కూడా వాళ్లకు అవగాహన కల్పిస్తూ మన గొంతుక తప్పకుండా పార్లమెంట్లో ఉండాలి. మన గురించి మాట్లాడే గొంతుక, మన గురించి మాట్లాడే గొంతుక. రేపు ఏ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చినా, ఏ కూటమి ప్రభుత్వంలోకి వచ్చినా మన బతుకులు బాగుపడాలంటే మన గురించి మాట్లాడే గొంతుక పార్లమెంట్లో ఉండాలంటే అది బీఆర్ఎస్ తోనే సాధ్యమవుతుంది. కాబట్టి మరి బీఆర్ఎస్ అభ్యర్థుల్ని గెలిపించే దిశగా ప్రజల్ని ఏకతాటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. మేము బాధతో ఉన్నాం, కసితో కూడా ఉన్నాం. కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. తెచ్చుకున్న తెలంగాణ ఆగమైపోవద్దంటే మళ్ళీ ఆ బాధ్యత మేమే ఎత్తుకోవాలి, మళ్ళీ ఆ కాడ మేమే ఎత్తుకోవాలి. కాబట్టి ఈరోజు ఆ కాడని ఎత్తుకున్నాం. భవిష్యత్తులో తప్పకుండా మా కామ మల్లేష్ గారిని కూడా గెలిపించుకొని రేపు మన ప్రాంత అవసరాలు, మన ప్రాంత అభివృద్ధి గురించి మాట్లాడే ఒక గొంతుకను ఇక్కడి నుంచి పంపించాలనే కసితో ఉన్నాం. తప్పకుండా కామ మల్లేష్ గారిని గెలిపించుకుంటాం. మరి ఏ మాత్రం కూడా అటు కాంగ్రెస్ కేసినా ఓటు వేస్ట్ అవుతుంది, ఇటు బీజేపీ కేసినా ఓటు వేస్ట్ అవుతుంది. బీజేపీ ఎప్పుడు మన గురించి ఆలోచించదు. కాంగ్రెస్ పార్టీకి అధికారం తప్ప ఇంకో ఆలోచన ఉండదు. ప్రాంత అభివృద్ధి గురించి సోయి కూడా ఉండదు. కాబట్టి ప్రజలు కూడా మెల్లమెల్లగా రియలైజ్ అవుతా ఉన్నారు. వాళ్ళకు కూడా తెలిసి వస్తా ఉంది. వాళ్ళు కూడా ఇచ్చింది. ఇది జగమెరిగిన సత్యం. ఇది గ్రామాలల్లో వాడక భాష అయిపోయింది ఈ మధ్య. తెలంగాణ మొత్తం కూడా గ్రామీణ ప్రాంతంలో ఏంది కరువు వచ్చే, మళ్ళా 2014 పూర్వం ఏముందో గదే కాబట్టి ఎట్లా బతికేది. రైతులంతా కూడా ఆందోళన చెందుతున్నారు. ఇక ముఖ్యంగా ఆంజనేయ స్వామి పొట్ట తీసుకుంటే శ్రీరామచంద్రరావు పడతాడు. రేవంత్ రెడ్డి కూడా ఆయన పొట్ట తీస్తే ఆయన గురువు మరి చంద్రబాబు నాయుడు పడతాడు. గతంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు 7 సంవత్సరాల చెని వచ్చింది, 7 సంవత్సరాలు కరువు వచ్చింది. అప్పుడు ఇక ఆయన శిష్యుడే కాబట్టి ఈయన రాగానే కరువు వచ్చిందేమో అని చెప్పి అందరు విశ్లేషకులు మాట్లాడుతున్నారు. సరే, అదొక భాగం. ఈ రోజు ఉన్నటువంటి రైతుల పరిస్థితి చూస్తే అన్నము రామచంద్ర అన్నట్టుంది. రైతు బంధు అన్నారు, రైతు బంధు గోవింద. రైతు బీమా ఊసే లేదు, అది పెట్టేటట్టే లేరు. ఎందుకంటే ఒక ఇంటి యజమాని ఒక రైతు చనిపోతే ఆ కుటుంబం 2-3 సంవత్సరాల వరకు ఆగమైపోతుంది. పిల్లల చదువులు కావచ్చు, వాళ్ళ పెళ్లిళ్ళు కావచ్చు, వాళ్ళ ఆర్థికంగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితిలో కేసీఆర్ గారు ఎంత గొప్పగా ఆలోచన చేసి ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. ఇలా ఆత్మకూరు మండలంలో కూడా 100 మంది దాకా 5 లక్షల రూపాయలు తీసుకున్నారు. ఆ కుటుంబాలు ఒక 2-3 సంవత్సరాల వరకు నిలబడేటువంటి శక్తి కలిగింది. అది నిజంగా కూడా దాన్ని మాట్లాడతాడు కే రేవంత్ రెడ్డి గారు. సచ్చినంకి ఇస్తే లాభం అంటాడు, మరి సావులు ఆప్తవా? అదేదో జరిగేది జరుగుతూనే ఉంటుంది. సావులు ఏమన్నా ఆప్తవాను? సచ్చినంకి ఇచ్చిన కుటుంబం ఆగమైపోతుంది. దాన్ని ఆదుకోవడం ప్రభుత్వం తప్ప. ఇక రైతు బీమా ఊసే లేదు, ఇక అది గోవిందో గోవింద హరి గోవింద. రైతు భరోసా అన్నాడు. నేను 15 కేసీఆర్ ఇచ్చేది కాదు, నేను 15,000 ఇస్తానడు. 15,000 కాదు, ఎన్నికల ముందు కేసీఆర్ సారు 7 కోట్ల రూపాయలు రైతు బంధు వేయాలని చెప్పి మొదలు పెట్టి 1 ఎకరానికి వేపించాడు. కోర్టుకు పోయి స్టే తెచ్చిర్రి లాపేరు, ఇదే పిసిసి ప్రెసిడెంట్ గా స్టే తెచ్చి ఆప్తే అప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆపింది.
ఎలక్షన్ కమిషన్ ఆపింది. ఆపిన తర్వాత ఆ పైసలు ఎక్కడ పోయినాయి? కోమటిరెడ్డి వెంకట రెడ్డి నల్గొండకు తెచ్చుకున్నట్ట ఆయన కాన్స్టెన్సీకి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి 5-6 వేల కోట్లు ఆయన తీసుకుపోయాడు కాంట్రాక్ట్ బిల్లు. ఇంత ఘోరంగా పరిస్థితి ఉంటే ఇవాళ ఒక్క ఎమ్మెల్యే కానీ, జిల్లాలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఒక ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ రైతుల పరిస్థితి ఏంది? కల్లాల కాడికి వస్తున్నారా? ఎక్కడన్నా అవపడుతున్నారా? ఎందుకు రారు? రైతు బీమా పోయింది, రైతు భరోసా పోయింది. అదేవిధంగా బోనస్ ఇస్తామన్నారు. మీకు అందరికి తెలుసు పోయిన పంటకే ఇవ్వలే, ఈ పంటకు కూడా గోవిందా అన్నారు. మళ్ళా రుణమాఫీ అని చెప్పారు. ఉరుకుర్రి ఉరుకుర్రి, మీరు 1 లక్ష లోన్ 2 లక్షలు ఇంకో లక్ష అదనంగా తెచ్చుకోర్రి, డిసెంబర్ 9 నాడు మేము వస్తున్నాం మొదటి సంతకం అదే పెడతా అని చెప్పాడు. డిసెంబర్ 9 అయింది, 4 నెలలు అయింది, మే 9 కూడా వస్తున్నది, ఎన్నికల వరకు 5 నెలలు అయిపోతుంది. ఇప్పుడు ఓట్లు వేసేస్తారు, 5 నెలలు అయినా లేదు. ఇక మళ్ళీ 15 వాయిదా పెడుతున్నాడు ఎలక్షన్లో ఓట్లు దండుకోవడానికి. బూటకపు మాటలు రేవంత్ రెడ్డి అబద్ధ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చాడు. ఆయన మాటలన్నీ అబద్ధం, ఏది కూడా చేయడు. అబద్ధ మాటలతోని అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తి. ఇక కాంగ్రెస్ పార్టీ 2014 పూర్వం ఏ విధంగా ఉందో ఇవాళ అదే విధంగా ఉంది. సరే, ఒడ్లు పడినాయి, దాన్ని అమ్ముకుందామంటే ఇవాళ మిల్లర్లు కూడా మా సెక్రటరీ చెప్తున్నాడు, రైతులను ఇబ్బంది పెట్టకండి అయ్యా, రైతులకు ఇబ్బంది పెట్టకండి అంటే మేమేం చేయాలి సార్? అక్కడ పట్టించుకుంటూ లేడు అధికారులు. కనీసం ఒక్క లోడు పోయింది, ఇంకా లోడు పోయింది, 3 రోజులు అయింది, ఇంతవరకు లోడు పోలేదని చెప్తున్నారు. అసలు ఎవరు కూడా పట్టించుకుంటలేడు. ఇంత ఘోరమైన పరిస్థితి, రైతులు ఒడ్లు కొట్టలేరు. గతంలో ఎట్లుండే, కేసీఆర్ ఉన్నప్పుడు ఊరూరుకు పెట్టాడు, ఊరూరికి కల్లాలు ఏర్పాటు చేసి, రైతు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, వడ్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి అంత గొప్పగా రైతుల ఎంబడి చూశాడు. కానీ ఈ రోజు ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం. ఒకనాడు ఉంది, ఎద్దు ఏడిచిన వ్యవసాయం బాగుండదు, రైతు ఏడిచిన రాజ్యం బాగుండదు అని చెప్పి. ఖచ్చితంగా అదే జరుగుతుంది. ఇలా రైతులంతా కూడా అన్నమో రామచంద్ర అంటున్నారు. మరి బ్యాంకు లోన్లు వచ్చేమో అర్రాజులు పెడుతున్నాడు, నేను కూడా బ్యాంకరే, అర్రాజులు పెడుతున్నారు, నాబాటు వాడు ఊకుంటలేడు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ఆంక్షలు విధిస్తున్నారు, మీరు వసూలు చేయకపోతే మీకు లోన్లు ఇవ్వం. బ్యాంక్ కూడా ఏం చేస్తాడు? ఇలా ఉన్నటువంటి పరిస్థితులు అవి. బ్యాంకులన్నీ కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీద, నాబార్డు మీద ఆధారపడాలా? మళ్ళీ అప్పు దొరకాలంటే వాడు వసూలు చేయాలా? మరి ఇటువంటి పరిస్థితిలో మీరు బాగా ఆలోచన చేయండి. ఇలా రైతాంగం అంతా కూడా ఇబ్బందుల్లో ఉంది, ఎక్కడ పోయినా రైతు ఏడ్చేటువంటి పరిస్థితి, కరెంటు పరిస్థితి, రాత్రిపూట ఎప్పుడు వస్తుందో తెలియదు. మొన్న ఏదో సీఎం గారు ఆదేశాలు ఇచ్చారు 24 గంటలు ఇవ్వమని చెప్పి, 24 గంటలు వస్తున్నదా? 24 గంటలు వచ్చిన కరెంటు లో వోల్టేజ్ మళ్ళీ స్టార్ట్ అయింది. గతంలో 2014 పూర్వం ఏదైతే కరెంటు లో వోల్టేజ్ ప్రాబ్లం ఏదైతే ఉందో ఇప్పుడు మళ్ళా స్టార్ట్ అయింది. మళ్ళా మెకానికల్ ఊర్లలోకి వస్తున్నారు. నా మోటార్ 3 సార్లు కాలిపోయింది, 10 సంవత్సరాలు ఒక్కసారి కాలిపోలా. 7.5 HP మోటార్లు అన్ని కాలిపోతున్నాయి. మరి అన్ని మోటార్లు కాలిపోతున్నాయి ఎందుకంటే కరెంటు వోల్టేజ్ తక్కువైపోయింది. రాత్రి పూట 24 గంటల కరెంటు ఎప్పుడు వస్తుందో, కరెంటు పెంచి 4000 ఇస్తున్నారు. 4000 లేదు, 2000. ఆ 2000 టైంకి లేదు, టైంకి ఇవ్వడం లేదు. జనవరి నెల ఎగ్గొట్టారు ఒక పెంచును, జనవరి నెల పెంచును ఎగ్గొట్టారు ఒక నెల, అది లేదు. మరి ఇటువంటి పరిస్థితులు దాపరించినటువంటి కాంగ్రెస్ పార్టీని మరోసారి మనం అందరం కూడా ప్రజలకు తెలియజేయాల. తెలియజేస్తే వీళ్ళు ఇచ్చిన 420 హామీలు, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి 420 హామీలు నెరవేర్చాలంటే మనం అందరం గట్టిగా కార్యకర్తలకు తెలియజేసి, మనం అందరం
టిఆర్ఎస్ పార్లమెంట్ లో గెలిపిస్తే భయం పుట్టుకుంటది కాంగ్రెస్ ప్రభుత్వానికి. కనీసం ప్రజలకన్నా న్యాయం జరుగుతుంది, ఈ గ్యారంటీలన్నీ కూడా అమలయ్యే అవకాశం ఉంటుంది. అమ్మో రైతులు వ్యతిరేకం అయిపోయారు, ప్రజలంతా వ్యతిరేకం అయిపోయారు, ఈ హామీలను నెరవేర్చారేమో, కొన్నైనా నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తారేమో. కాబట్టి దయచేసి మనమంతా కూడా గ్రామాలలో పోయి మనం ఖచ్చితంగా రైతులలో మార్పు ఉంది, ప్రజానీకంలో మార్పు ఉంది, మంచినీళ్ళు వస్తలేవు, మరి గ్రామాలలో మిషన్ భగీరథ అంత గొప్ప స్కీమ్, ప్రపంచంలోనే ఎక్కడ లేనటువంటి స్కీమ్ మిషన్ భగీరథ తీసుకొచ్చి ఊర్లో ఉన్న బోర్ల నీళ్లు మిషన్ భగీరథ నీళ్ళు వస్తే మరి నీళ్లను ఇలా ఏం చేసారు తెలివి లేదు, మైండ్ లేదు, దాన్ని కంట్రోల్ చేసేటువంటి పద్ధతి లేదు, మిషన్ భగీరథ నడిపే తెలివితేటలు లేక మేనేజ్మెంట్ లేదు, మరి ఈరోజు ఫెయిల్యూర్ అయ్యి దానివల్ల ఇలా వాటర్ కష్టాలు వస్తున్నాయి, మంచినీటి సమస్య వస్తున్నాయి, ఇంకా ఎండలు ఎక్కువ కొడుతున్నాయి. రేపు ఓట్ల వచ్చే వరకు ఈ మంచినీటి పరిస్థితి గ్రామాలలో ఉంది. మళ్ళా ట్యాంకర్లు మొదలైన మున్సిపాలిటీలలో ఎన్నివేళ్ళ ట్యాంకర్లు పోయి కేసీఆర్ జమలో ట్యాంకర్లు వచ్చినాయా మున్సిపాలిటీలలో, పెద్ద గ్రామ పంచాయతీలలో మళ్ళా ట్యాంకర్లు తీసుకొస్తున్నారు. ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పాలి ప్రజలను. ఇక 130,000 మందికి నియోజకవర్గానికి 1,100 చొప్పున దళిత బంధు కింద నిధులు కేటాయించి బడ్జెట్ అలాట్ చేస్తే దాన్ని వేరే వాటికి మలిపారు. దళిత బంధు గోవింద ఇలా మాదిగాలంతా కూడా చెప్తున్నారు. నిన్ననే మోత్పూరి నరసింహ గారు, మందకృష్ణ గారు, ఇట్లా అనేక మంది నాయకులు చెప్తున్నారు మాదిగలకు ఒక్క సీట్ ఇయ్యనటువంటి పార్టీ భారతదేశం లేదు, ఒకటేనట ఈ కాంగ్రెస్ పార్టీ. మూడు ఉంటే మూడు, రెండు ఇయ్యాల వాళ్ళకు వాళ్ళ జనాభా ప్రకారం. రెండు ఇయ్యకుండా మూడుకు మూడు వేరే వాళ్ళకి ఇచ్చారు. మోసం చేస్తున్నటువంటి పార్టీ, దళితులను కూడా మోసం చేస్తున్నటువంటి పార్టీ. ఇలా కేసీఆర్ నిన్న చెప్పిండు మళ్ళా నేనే ముఖ్యమంత్రి అయితా ప్రజలు మళ్ళా 5 సంవత్సరాల తర్వాత నన్నే తీసుకుంటారు, ఆ తర్వాత దళితులందరికి కూడా దళిత బంధు ఇస్తా అని చెప్తున్నాడు. ఇలా దళిత సమాజం కూడా ఆలోచన చేయాలి, అన్ని కూడా ఆలోచన చేయండి చేయమని చెప్పాలి. మనం అందరం కూడా ప్రజల్లోకి, ప్రజలు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీరందరికీ తెలుసు మొన్న మీరందరూ బాగా కష్టపడ్డారు. 2 రోజులు 1 రోజు ముందు వరకు కూడా మీకు కూడా తెలుసు ఎక్కడ కేసీఆర్ మీటింగ్ పెట్టినా కేటీఆర్ మీటింగ్ పెట్టినా జనం తండోపతండాలు వచ్చారు. మనం మనకే వేస్తారనుకున్నాం, కానీ ఓటింగ్ కార్డుకు పోయే వరకు ఆ రోజు తెలిసింది అయ్యా టైట్ గా వచ్చింది కదా అనుకున్నాం. సరే లాస్ట్కి వచ్చే వరకు 50,000 పోయినాం, అది మనకు కూడా అంతుబట్లే. ఈ రోజు కూడా సైలెంట్ ఓటింగ్ ఉంది, మనకు వ్యతిరేకంగా ఆ రోజు సైలెంట్ ఓటింగ్ ఎంత జరిగిందో మీ అందరికి తెలియకుండానే మీ మీ గ్రామాలలో మీరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేక అంత మెజార్టీ పోతుంది, అది మీకు తెలియకుండానే జరిగింది. సైలెంట్ ఓటింగ్ పోయింది. కాబట్టి ఈ రోజు మనం అదే సైలెంట్ ఓటు రైతులలో, దళిత సామాజిక వర్గంలో కావచ్చు, ఇంకా అన్ని వర్గాలలో కూడా ఉన్నది, ఈ వ్యతిరేకంగా ఉన్నది, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటింగ్ చేద్దామనేటువంటి ఆలోచనలో ఉన్నారు. అందుకోసం మనం అందరం కూడా క్యాడర్ అంతా కూడా గ్రామాలలోకి వెళ్ళి ప్రతి ఇంటింటికి ఇంటి తలుపులు తలిపితే ఖచ్చితంగా మన దగ్గర మరొక 50,000 మెజార్టీ మనకే వస్తుంది. ఏముంది 300 బూతులు, బూతుకో 100, మరి బాగా ఆలోచన చేసి మరి ఈరోజు రేవంత్ ప్రభుత్వానికి ఇక రోజులు లెక్క పెట్టుకోవాల్సిందే. కాంగ్రెస్ పార్టీ వచ్చింది, కరువు తెచ్చింది, అన్ని ఇబ్బందులే, ఒక్కటి రెండు అన్ని గోవింద అంటున్నాడు. మరి ఏ ప్రభుత్వమైనా గత ప్రభుత్వం చేసిన దాన్ని కేసీఆర్ మీద కక్ష కాదు, ఆయన తెలంగాణ మీదనే కక్ష. ఎన్నడూ జై తెలంగాణ అనలే, ఇయ్యారటి వరకు కూడా జై తెలంగాణ అనడు.
ఎప్పుడు కూడా అనలే, జై తెలంగాణ అనలేని. ఆయన కక్షంతా తెలంగాణమేనే. కాబట్టి కేసీఆర్ మీద ఏం అని కాదు, ఎన్నడూ జై తెలంగాణ అన్నోడు ఇలా ముఖ్యమంత్రి అవ్వడం మన దౌర్భాగ్యం. మరి మాయ మాటలు చెప్పి మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తి. కాబట్టి దయచేసి మనం అందరం కూడా, మరి ఈరోజు విలేకరులందరికీ కూడా, పత్రికా విలేకరులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, దయచేసి మీరందరూ కూడా మాకు గత ఎన్నికల్లో కూడా అన్ని విధాలు సహకరించారు, మేము చెప్పింది మీరు రాశారు, ఇప్పుడు కూడా ప్రతిపక్షంగా మా వాయిస్ ఇస్తున్నాం, దయచేసి వాయిస్ను ప్రజల్లోకి తీసుకెళ్ళండి, తీసుకెళ్తారనేటువంటి నమ్మకం కూడా మాకుంది. కాబట్టి మీకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం.